గతంలో నేను 20 సంవత్సరాల్లో ఇది ఐదోసారి పోటీ చేయడం కానీ నా ప్రత్యర్థులుగా చంద్రలాల్ గారు కావచ్చు వీరన్న గారు కావచ్చు ఇంకెవరున్నా కూడా ఇలాంటి విమర్శలైతే నేను వినలేదు అంత ఫేక్ న్యూస్ పేడ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి మరి రాజకీయం కోసము రాజకీయ ప్రయోజనాల కోసము కొంతమంది బినామీలు ఇక్కడ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ఇన్ని రోజులు సిద్ధక మంచిది కానీ ఎలక్షన్ రాగానే వాళ్ళకి చెడ్డోరు లెక్క కనపడ్డట్టుగా ప్రచారం చేస్తున్నారు నా ప్రజలే నా బలం ప్రజలే నా బలగము కాబట్టి నా నా వెంటున్నటువంటి నా ప్రజలు నా ములుగు నియోజకవర్గ ప్రజలు నా కార్యకర్తలు నా నాయకులు నా శ్రేయోభిలాషులందరి యొక్క సహకారంతో ఇప్పటి వరకు దిగ్విజయంగా మేము ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం ఈ మా ఇంకా 4-5 రోజులు కూడా బ్రహ్మాండంగా చేస్తాం బ్రహ్మరథం పడుతున్నారు 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఇక్కడ నేను గెలవబోతున్నా ఇది చూసి తట్టుకోలేక ఎక్కడెక్కడ గొడవలు పెడుతున్నాను మా మీటింగ్లు ఎక్కడైతే వాళ్ళ నాయకులు వచ్చి ఆ మీటింగ్లలోనే వేకిరి స్నిప్పుతున్నారు అదే విధంగా మా కార్యకర్తలు ఎక్కడంటే అక్కడికే పోయి లొల్లులు పెడుతున్నారు వాళ్ళకి రెచ్చగొట్టుకొని లొల్లులు పెట్టించుకొని ఇక్కడ ఏదో డిస్టర్బ్ చేసుకోవాలన్నటువంటి కుట్ర కూడా జరుగుతుంది పోలీసు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు వరకు మేము ఎక్కడ కూడా అసత్యాలు కానీ లేదా అసభ్యకరమైనటువంటి ఆరోపణలు కానీ అభ్యర్థి మీద టీఆర్ఎస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థుల మీద కానీ మేము ఎక్కడ చేయలేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళు అత్యంత దారుణంగా కేవలం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నన్ను నా పర్సనాలిటీస్ని నా బాడీ షేమింగ్ కూడా నా వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ములుగు నియోజకవర్గ ప్రజలారా మీరందరూ కూడా మరి మీ యొక్క ప్రశ్నించే గొంతుగా మీ ఆడబిడ్డగా మీ ఇంటి బిడ్డగా మీ కష్టసుఖాల్లో తోడున్న బిడ్డగా ఈ నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తిగా మరి కాపాడుకోవాల్సింది ప్రజలే అని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ములుగు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవరెన్ని మోసాలు చేసినా టీఆర్ఎస్ ఎన్ని వేల రూపాయలు పంచినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నా ఎందుకంటే ప్రజల మనిషి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ దొరబిడ్డలు కావాలని ప్రజలు కోరుకోవట్లు కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను కోట్లు 1000 కోట్లు ఎవరి దగ్గర ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర వాళ్ళ బినామీల దగ్గర ఉన్నాయా మరి ఇక్కడ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎవరు వ్యాపార దృక్పథంతో ఇక్కడ ఇన్ఛార్జీలకు వచ్చిన వాళ్ళు ఎవరు రాష్ట్రం నుంచి ఇక్కడ కన్నేసింది ఎవరు మరి నేను ఈ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టినా ఎవరికి మీద దౌర్జన్యం చేసినా ఏం దోపిడి చేసినా ఎవరిని దోచుకున్నా ఇవాళ లేనిపోని ఆరోపణలు అదే అంటున్నా వాళ్ళు 200 కోట్లు వాళ్ళ కార్యకర్తలు మీలాంటి న్యూస్ వచ్చి కూడా మిమ్మల్ని ఓడించడం కోసం 200 కోట్లు పెడతారట 300 కోట్లు పెడతారట అన్నటువంటి విషయాలు కూడా మేము మాట్లాడుతున్నది వాస్తవం అట్లనే పెడుతున్నారు వాళ్ళు మీడియా వచ్చిన ప్రశ్నలకు మేము అబ్జర్వ్ చేస్తే అదే రకంగా ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి నాకు వస్తానే అనడం హాస్యాస్పదం ఇంకా మీరు నమ్మితే నిజంగా మీ మనసు నమ్మిందనుకో ఓకే నమ్మినట్టే ఇక వాస్తవం అయినట్టే కాబట్టి అదంతా నా మీద చేసే ఆరోపణలు అసత్యము ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు ప్రజల మనుషులు కాదు వాళ్ళు ప్రజలలో తిరిగినటువంటి వాళ్ళు కాదు ప్రజల కన్నీళ్లు చూసిన వాళ్ళు కాదు కష్టాలు పంచుకున్న వాళ్ళు కాదు సీతక్క ఒక వాళ్ళ ఇంటి బిడ్డగా ఉన్న ప్రజల ఇంటి బిడ్డగా కాబట్టి సహించలేక స్థానం కోల్పోయి వాళ్ళు విమర్శలు చేస్తారు మనం 3 రోజుల కిందట పేరుల్లో మీ యొక్క 4.5 కోట్లు దొరికిందని చెప్పేసి వస్తుంటే 3 దొరికిందని చెప్పేసి ప్రచారం జరిగింది అదెంతవరకు అదే అంటానా వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉంటాయి ఇంకా నాకు అనడం మనుషులు అయితే మరి ఆధారాలతో చూపించాలి కదా ఎవరిదో ఎక్కడ దొరికితే ఆ వీడియో పెట్టి ఇది పేరు వాళ్ళ మీద కేసులు పెట్టినాం మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ డబ్బు ములుగుకు సంబంధం లేదు అని చెప్పారు ములుగు ప్రజా క్యాండిడేట్లది కాదని అట్లా వాళ్ళు తీసుకొచ్చుకొని డంప్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ క్రికెట్ కిట్లు దొరికినాయి వాళ్ళ మిషన్లు దొరికినాయి వాళ్ళవి దొరికినాయి రేపు దొరికితే ఇంకా కానీ నన్ను అనడానికి ఒక ఆడకూతుర్ని ఈ రకంగా అవమానించడానికి ఈ రకంగా ఆరోపణలు చేయడానికి కొద్దిగన్నా మెదడు పనిచేయాలి కదా ఖచ్చితంగా ప్రతిదానికి జవాబు చెప్తాం మేము ఎలక్షన్ కమిషన్ మీ ఫోటో చిన్నగా చేసిందని చెప్పేసి ఆరోపించారు కదా దాని మీద వివరణ వాస్తవానికి మా అభ్యర్థులు పోయి చూసినప్పుడు ఆ రకంగా ఉన్నదని మాకు తెలిసింది మా వాళ్ళు కూడా ఆ రోజంతా చాలాసేపటి దాకా ధర్నా కూడా చేసి నేను అప్పుడు మరీ కొత్తగూడ గంగారం మండలంలో అటవి ప్రాంతంలో ఉన్న కవరేజ్ ఏరియా లేకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది తర్వాత నేను పోయి అధికారులతో మాట్లాడి తెల్లారి టైం తీసుకున్నాం తెల్లారి మా క్యాండిడేట్ కూడా పోవడం జరిగింది సరే ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు ఏదైనా అంటే చేంజ్ చేయకుండా మా మీద వివక్షత చూపించకుండా నీట్గా మెయింటైన్ చేయాలని మాత్రం మా ఏదైతే నా ఎలక్షన్ ఏజెంట్ ఏదైతే ఉన్నారో మా జిల్లా అధ్యక్షులు పోయి మాట్లాడి చూసి రావడం జరిగింది సరే వాళ్ళు సాటిస్ఫై అయినట్టుగా మాకు కొద్దిగా తెలిసింది ఏదేమైనా ఎలాంటి మార్పులు వచ్చినా మేము ఖచ్చితంగా తిరగబడతాం మా అభ్యర్థి బ్యాలెట్ పేపర్ మీద చూసింది వాస్తవానికి అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫోటోగానే మా దృష్టికి వచ్చింది తర్వాత ఈవీఎంల మీద క్లారిటీ ఉందని తెలిసింది